ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో కీలకమైన వ్యక్తి వైకాపాను వీడారు. ఆయనే అంబటి రాయుడు. ఆ పార్టీని వీడుతున్నట్లు క్రికెటర్ అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పార్టీలో చేరి 10 రోజులు కూడా గడవకముందే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న అంబటి రాయుడు డిసెంబర్ 28 వైసీపీ కండువా కప్పుకున్నాడు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున అంబటి రాయుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా సాగింది. అయితే అనూహ్యంగా అంబటి రాయుడు తాను పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను సరైన సమయంలో తెలియజేస్తానని పేర్కొన్నారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, జగన్ను ప్రశంసించడం, జగన్ను సపోర్ట్ చేస్తూ పలు ట్వీట్లు చేసిన అంబటి రాయుడు వైకాపాలో చేరిన అతి కొద్ది కాలానికే పార్టీ వీడడం మిస్టరీగా మారింది. వైసీపీ నేతలు సైతం అంబటి రాయుడు నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి దూరమవుతున్న నేపథ్యంలో అంబటి రాయుడు ఈ నిర్ణయం ప్రకటించడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే అంబటి రాయుడు గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపారని, అందుకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం వల్లే అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైకాపాలో చేరారని తెలుస్తోంది. గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు అధిష్టానం స్పష్టమైన హామీ లేనందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున మరేదైనా పార్టీలో చేరనున్నారనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. తెదేపాలో చేరతారా లేదా జనసేన పార్టీలో చేరతారా, ప్రస్తుతం ఏ పార్టీ తరఫున అంబటి రాయుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నారో వేచి చూడాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.